కోవూర్పాడు గ్రామంలో నడి రోడ్డుపై రేషన్ బియ్యం ఇస్తుండడంతో లబ్ధిదారులు మండిపడుతున్నారు. గత 2 సంవత్సరాల నుండి ఈ రకంగానే ఒక రేషన్ షాప్ నుండి మరో రేషన్ షాప్ కి వెళ్లి రేషన్ తెచ్చుకునే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గోపాలపురం నుండి దొండపూడి వరకు కోట్ల రూపాయలతో రోడ్డు సెలక్షన్ అయ్యింది అని అన్నారు. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప ఇప్పుడు వరకు పనులు మొదలవలేదు. కాబట్టి రోడ్డును కూడా త్వరగా పూర్తి చేస్తారని కోరుకుంటున్నాము. బియ్యం రోడ్ల మీద ఇవ్వాల్సి వస్తుందండి, సిగ్నల్ అందుతలేదు. ఎప్పుడు చూసినా సర్వర్ బంద్ చేయట్లేదు, సర్వర్ కూడా సరిగ్గా బంద్ చేయట్లేదు. మరి జిల్లా అధికారులు కూడా ఉండి కూడా ఇక్కడ ఏమి బంద్ చేయకుండా పోతుంది, ఏమి కూడా ఉపయోగపడతలేదు. బజారీ కోటలు అయితే కష్టమాను ఇది పోవడమే, సర్వర్ పోయింది సర్వర్ పోయింది అని చెప్పడమే. ప్రీమియం కూడా మామూలుగా రోడ్డు మీదే ఇవ్వాల్సి వస్తుంది. మాది కొవ్వూరుపాడు గ్రామం, గోపాలపురం మండలం కొవ్వూరుపాడు విలేజ్. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపుర మండలం కోరుగడ గ్రామంలో ప్రభుత్వ వారు ఇచ్చే రేషన్ సరుకులు, రేషన్ బియ్యం గురించి ప్రీమియం కూడా సిగ్నల్ లేక ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సూత్రము మీరు అందరూ ఈ లైవ్లో చూస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించండి. మా ఈ యొక్క లైవ్ టీవీ ద్వారా తెలియపరుస్తున్నాము. ఇక్కడ దాదాపుగా సర్వర్ పనిచేయక ఒక 2-3 సంవత్సరాల బట్టి కూడా ఇక గ్రామంలో సర్వర్ ఎక్కడ పనిచేస్తే సిగ్నల్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కోటా బియ్యం తెచ్చుకోవడం అనేది ఒక ఆర్వాత అయిపోయింది. ఇక మగవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఆడవాళ్ళు మగాస్త్రాలు లేని ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు రోడ్డు బయటకు వచ్చి ఎక్కడ సిగ్నల్ ఉంటే అక్కడికి వెళ్ళి బియ్యం తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. వృద్ధులు వికలాంగులు ఇలాంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులకి ఎన్నిసార్లు ప్రజలు తెలియపరిచినా కానీ ఈ విషయంలో పట్టించుకోవడం లేదు. దుకాణం వారికి కూడా తెలియ చెప్పాము, వారు కూడా నిర్ణయించినప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. తర్వాత లోపలపా రోడ్డు పోలవరం రోడ్డు ఎప్పుడొచ్చో ఇవ్వాలంటే రోడ్డు అంటున్నారు కానీ ఈ రోడ్డును పట్టించుకున్న విధానం లేదు. గత ప్రభుత్వ అయ్యంలో ఏదో డబ్బులు శాంక్షన్ చేశారు కానీ ఈ లోపల గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అసలు ఈ రోడ్డు గురించి పట్టించుకున్న ఏ అధికారి లేరు. ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా గోపాలపురంలో నిల శాసనసభ్యులు కానీ ఎవరు కూడా ఈ రోడ్డు విషయం పట్టించుకోలేదని కోరుపాడు గ్రామం తరఫున ఈ యొక్క సమాచారాన్ని నైన్టీన్ టీవీ ద్వారా తెలియపరుస్తున్నాం.